వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న కడప జిల్లాలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి వీస్తోందా? రానున్న ఎన్నికల్లో జగన్ బంధువులే ఎదురీదే పరిస్థితులు నెలకొన్నాయా అంటే అవునని అంటున్నాయి వివిధ సర్వేలు. ముఖ్యంగా సీఎం జగన్ మేనమామ రవీంద్రారెడ్డి ఈసారి కమలాపురంలో గట్టెక్కడం కష్టమే అంటున్నారు. ఆ విషయాన్ని జగన్ కూడా ఆయనకు చెప్పారట. అదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చల్లో నలుగుతోంది. దీనికి తగ్గట్లే అక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతూ ఉండడంతో ఈసారి కమలాపురంలో ఖచ్చితంగా బాగా వేస్తామని తెలుగు తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సీఎం జగన్ సొంత జిల్లాలోని ఆ సెగ్మెంట్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు. జిల్లా కేంద్రమైన కడపకు సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులకు పొరుగునే ఉన్న నియోజకవర్గం ఇది. అక్కడ ఎమ్మెల్యే జగన్కు స్వయాన మేనమామ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. గత రెండెన్నికల్లో వరుస విజయాలు సాధించిన రవిరెడ్డి ఈసారి బరిలోకి దిగితే మాత్రం ఓటమి ఖాయమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడి సెంటిమెంట్తో పాటు ఆయనపై ప్రజా వ్యతిరేకత కూడా అలాగే ఉందని విశ్లేషిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎవరూ వరుసగా మూడోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఆ హ్యాట్రిక్ సెంటిమెంట్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ప్రజల్లో ఆ సెంటిమెంట్పై పెద్ద చర్చే జరుగుతోంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మామూలుగానే పట్టింపులు ఎక్కువ. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి కూడా ముహూర్త బలం చూసుకుంటారట ఆయన. ఏ పని చేయాలన్నా వేళా విశేషాలు ఆరాధిస్తుంటారట. అలాంటి ఆయన ఇప్పుడు కమలాపురం ఓటర్ల తీర్పు సెంటిమెంట్పై తెగ టెన్షన్ పడిపోతున్నారట. అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించిన నేత ఎవరూ లేకపోవడంతో తనకు కూడా అదే గతి పడుతుందేమోనని సన్నిహితుల దగ్గర హైరానా పడిపోతున్నారట. అందుకే తనను కడప అసెంబ్లీ సెగ్మెంట్కు మార్చి ఈసారి కమలాపురం టికెట్ తన కొడుక్కి కేటాయించాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే జగన్ వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. పైపెచ్చు జిల్లాలో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల్లో నీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలో సిట్టింగ్లను తప్పించే లిస్టులో ముందు నీ పేరే కనిపిస్తోందని సిద్ధంగా ఉండమని చెప్పారట. ఆ సెంటిమెంట్ లెక్కలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే తీరుపై కమలాపురం వాసుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదు అన్నట్టు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఏ ఒక్క కార్యకర్త కూడా మేలు చేయని ఎమ్మెల్యేల లిస్టు తీస్తే రవీంద్రనాథ్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. 2014లో మొదటిసారి గెలిచినప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉందని ఊరుకున్నామని, రెండవసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం ఏంటని ఎక్కడికక్కడ కేడర్ నిలదీస్తున్నారు. పైగా పోటీ చేసేదేమో కమలాపురంలో, నివాసం ఉండేదేమో జిల్లా కేంద్రమైన కడపలో. ఏ అవసరం పడినా కడపకు వెళ్లి కలవాల్సి వస్తోందని, వెళ్లినా అందుబాటులో ఉంటారా అంటే డౌటే అని వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అదేకాక ప్రజలతో అంత త్వరగా కలిసిపోయే నైజం ఆయనకు లేదన్న అపవాదు కూడా ఉంది. ఏదైనా పని ఉండి వెళితే తన చుట్టూ కవచంలా ఉండే కోటరీ సభ్యులతో చెప్పుకోమంటారట. తన సొంత కార్యకలాపాలపైనే ఎక్కువ ఫోకస్ పెడతారని, ప్రజల గురించి అస్సలు పట్టించుకోరని సెగ్మెంట్ వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక వరదలకు కడప తాడిపత్రి బ్రిడ్జి కూలడం, తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భారీ అవినీతి జరిగిందనే విమర్శలు రావడం రవీంద్రనాథ్కు పెద్ద మైనస్గా మారాయి. ఇన్ని ప్రతికూలతలకు తోడు ఈసారి టికెట్పై అల్లుడు జగన్ కూడా వార్నింగ్ ఇవ్వడంతో పుణ్యకాలం మొత్తం గడిచిపోయాక అలర్ట్ అవుతున్నారు కమలాపురం ఎమ్మెల్యే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొడుకుతో కలిసి జనంలో తిరుగుతూ నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. మీకేం చేయలేకపోయాను, ఈసారికి మన్నించండి, మరోసారి మద్దతివ్వండి అంటూ బహిరంగంగానే వేడుకుంటూ ఉండడం గమనార్హం. మరోవైపు నియోజకవర్గంలో వరుసగా 4 ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుంటూ వచ్చిన టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోందంటున్నారు. తన సహజ సిద్ధ వైఖరి మార్చుకున్నానని, ఈసారి ఓటేసి గెలిపించాలని ఆయన కూడా చురుగ్గా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈసారి టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు ఆయన. తిరిగిన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. రాత్రి మనం 9, 8, 9 వరకు కూడా వచ్చిన ఆ టైంలో కూడా ఆడవాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పడం, మనం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా మనం చెప్పినటన్నీ నిజమే, మేము ఈసారి అందరం కూడా తెలుగుదేశానికే ఓటేస్తాం, ఇంతకుముందు పొరపాటు పన్నామని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పినాడు,
బట్టలు వేసుకుంటే స్నానం చేస్తా, లేట్ అయితే మనం పోతా టవల్ కట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నిన్న మొన్న. కాబట్టి మన అందరం కూడా మీరందరూ బాగా పనిచేస్తున్నారు. అయితే వరుస ఓటములు ఎదుర్కొన్న పొత్తాకి టీడీపీ టికెట్ దక్కడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానంతోనే ఆయన తనకు కాకపోతే తన కొడుకు పొత్తా చైతన్యారెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారంటున్నారు. ఆ క్రమంలో చైతన్యారెడ్డి కూడా టీడీపీ గ్యారంటీ హామీలపై ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో పడ్డారు. మరి చూడాలి వైసీపీ టీడీపీ అధిష్టానాల నిర్ణయాలు, కమలాపురం ఓటర్ల తీర్పు ఎలా ఉంటాయో.